హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీ జరుగుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలు బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు రుణమాఫీలో సమస్యలు, మహిళా రుణాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు రైతులకు సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, రుణమాఫీ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఆయన. పంటలన్నీ రైతులు గత కాలంలో కొంత ఇబ్బంది వచ్చినా ఈ సంవత్సరం ధైర్యంతో భరోసాతో చేసుకున్నాం. దానికి మీ భరోసా కూడా పూర్తిగా కావాలని, ప్రభుత్వం కూడా కష్టకాలంలో కూడా ఇబ్బందులున్నా ఈ యొక్క రుణమాఫీని చేయాలనే పట్టుదలతోటి ముందుకెళ్తా ఉంది. 17,933 కోట్లు మీ బ్యాంకుల్లో జమ చేశాం. సుమారు 22 లక్షల మందికి ఖాతాలకి మీకు ట్రాన్స్ఫర్ చేశాం. ఇంకా మిగతాయి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. టైం టు టైం మీకు కూడా వివరాలు చెప్తాం. రైతులు ఎవరైనా సరే నా ఖాతా రాలేదనో, నాది రుణమాఫీ కాలేదనో మీ బ్యాంకుకు వస్తే దానికి కావలసినటువంటి ఎర్రర్ ఏముంది, ఏది సెట్ చేస్తే ఆ రైతుకు ఉపయోగం జరుగుద్ది, అతను రుణమాఫీ జరుగుద్ది అని మన బ్యాంక్ ఆఫీసర్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ బ్రాంచ్ అధికారులందరికీ కూడా మేనేజర్లకి వీడియో కాన్ఫరెన్స్ అన్న తీసుకొని స్పష్టంగా రైతుని ఇబ్బంది పెట్టకుండా బాధ్యతాయుతంగా ఇంత పెద్ద పని, మంచి పని, సమయానికి ఆయనకి చేతిలోకి డబ్బులు వెళ్తే ఆయన వ్యవసాయం సాఫీగా సాగుద్ది. పంటలన్నీ రైతులు